ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెత గ్రంథం 24:16. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులకి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యతలు చాలా ఉన్నాయి. అందులో ఒకటేంటో తెలుసా? నీతిమంతులు 7 సార్లు పడినా మళ్ళా లెగుస్తారంట. అంటే పడిపోవడం లేవడం వాళ్ళకి అలవాటు అయిపోతుందని అర్థం కాదు. నీతిమంతులు పడే అవకాశమే లేదు. అయితే మనము చాలా భయంకరమైన లోకంలో ఉన్నాం, పాపపు లోకంలో ఉన్నాం. శరీరము, లోకము, సాతాను బలత్కారం చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఈ భయంకరమైన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు పడిపోయే ప్రమాదం ఉంది, జారిపోయే ప్రమాదం ఉంది. అయితే నీతిమంతుడు ఒకవేళ జారినా మరల లేస్తాడు. మనందరికీ తెలుసు, గొర్రె డ్రైనేజ్లోకి వెళ్ళదు, గొర్రె బురదలోకి వెళ్ళదు. అది కొన్నిసార్లు అజాగ్రత్తగా అటు ఇటు ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చూసుకోకుండా అది పడిపోతుంది. అది పడిపోయినప్పుడు పైకి రావడానికి చాలా ఆక్రందనలు చేస్తుంది. ఆ బురదలో ఉండడం దానికి ఇష్టం ఉండదు, ఆ గోతులో ఉండడం దానికి ఇష్టం ఉండదు, ఆ మురికి అంటించుకోవడం దానికి ఇష్టం ఉండదు. అరుస్తుంది, గొర్రెల కాపరి సహాయానికి కేకలు పెడుతుంది, బొబ్బలు పెడుతుంది, నన్ను రక్షించు పైకి తీయని. అదే ఇంకో జంతువు ఉంది, పంది. అది కావాలని బురదలోకి వెళ్తుంది. అది పొరపాటున బురదలో పడి ఆనందించడం కాదు, అది కావాలనే వెళ్తుంది. దానికి బురదంటే ఇష్టం, మురికంటే ఇష్టం. అది అందులో తేలి ఆడుతూ ఆనందిస్తూ ఉంటుంది. భక్తిహీనులు పాపాన్ని ఇష్టపూర్వకంగా చేస్తారు, కానీ నీతిమంతులు పాపాన్ని ఇష్టపూర్వకంగా చేయరు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, వారి చుట్టూ ఉన్న మనుషులను బట్టి, వారి చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి కొన్నిసార్లు కాలు జారుతుందేమో, కానీ వెంటనే వారు మరలా లేపబడతారు. వారు అదే పాపంలో మ్రగ్గిపోరు, అదే శోధనలో మ్రగ్గిపోరు. మనందరికీ తెలుసు, దావీదు పొరపాటున ఒక పాపంలో పడిపోయాడు, కానీ ఆ పాపంలో నుండి బయటకు వచ్చేసాడు. ఆ పాపంలో ఉండడానికి ఇష్టపడలేదు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. 51వ కీర్తనలో తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుని, ప్రభువా సమ్మతి గల మనసు నాకు కలిగి చేయి, నన్ను నిలబెట్టు, ఇంకా మరలా నేను ఆ మార్గంలో వెళ్లకుండా చేయని దేవుని మీద ఆధారపడ్డాడు. ఇంకా మరలా అతడు ఆ పరిస్థితులకు వెళ్ళలేదు. ఒకవేళ నువ్వు నీతిని కలిగి దేవుణ్ణి కలిగి ఉన్నావేమో, ఒకవేళ ఆత్మీయంగా ఎక్కడైనా దిగజారిపోయావేమో, మరలొక్కసారి ప్రభు వైపు చూడు, ఆయన నిన్ను లేపుతాడు. మరలా నీకు ఛాన్స్ ఉంది, నువ్వు మరలా మునుపటి కంటే అధికమైన దేవుని ఆత్మశక్తిని కలిగి ముందుకు సాగిపోవడానికి ప్రభు నీకు ఎంతో సహాయం చేస్తారు. భక్తిహీనంగా గనుక నువ్వు ఉండిపోతే, లోకమే సర్వస్వంగా జీవిస్తూ దేవుని భయం లేకుండా బ్రతికితే కూలిపోయే రోజు కూడా భక్తిహీనులకు ఉంది. మరి నువ్వు భక్తిహీనుల కోవలోకి వెళ్ళొద్దు, నీతిమంతుల కోవలో ఉండి చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న అవిధేయతలు నీలో ఉన్నా ఇప్పుడే సరిచేసుకొని ప్రభు వైపుకు నువ్వు తిరిగితే ప్రభు నిన్ను తన చేతుల్లో ఉంచుకొని బలంగా వాడుకుంటాడు.